హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి మనం ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ విధానం ప్లస్ కౌంటింగ్ విధానం గురించి మాట్లాడుకుంటాం. ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే, 2021 మార్చి 14 రోజు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, అక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రొఫెసర్ కోదండరాం గారు, బీజేపీ, తీన్మార్ మల్లన్న తదితర వ్యక్తులు పోటీ చేయడం, దాదాపు 70 మంది అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోవైపు మహబూబ్ నగర్, రంగారెడ్డి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో పాటు అనేక మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ దాదాపు 93 మంది దాకా నామినేషన్లు వేశారు. అయితే వీటిలో ప్రత్యేకించి ఎందుకంటే పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి వీటికి చాలా విలువ ఉంటుంది. మామూలు దాంట్లో అయితే పైసలకో లేకపోతే మధ్యాహ్నకో బలైపోయి ఓట్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగడము, దాంతోపాటు కౌంటింగ్ విధానం, ఎన్నికలు ఎన్నుకునే విధానం, దాంతోపాటు కౌంటింగ్ విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను మొదటిసారి ఓటేస్తున్నాను, నాకు కూడా అన్నీ క్లియర్గా తెలియదు, కాబట్టి తెలుసుకొని అదే విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను మొదట మనం ఓటింగ్ ఎలా వేయాలి, ఎలా వేస్తే వ్యాలిడ్ అవుతుంది, ఎలా వేస్తే ఇన్వాలిడ్ అవుతుంది అనే విషయాన్ని ప్రధానంగా మనం చర్చించుకుందాం. తర్వాత కౌంటింగ్ ఎలా ఉంటుంది, అది కూడా ఆ సంక్లిష్ట ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సరళీకరించి మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఈరోజు. ఇక మనం బ్యాలెట్ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనా ఈ విధంగా ఉంటుంది. మనకి ఒక పక్క సీరియల్ నెంబర్స్, తర్వాత అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫోటో, ఈ ఫోర్త్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఓట్ చేసుకోవడానికి ఈ బాక్సుల్లో మనం ఓట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నెంబర్ 7 వరకు వేసాను చూపించడానికి, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే అంతమందికి సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు మహబూబ్నగర్ చూసుకుంటే మన 93 మంది, నల్గొండ, వరంగల్, ఖమ్మం చూసుకుంటే దాదాపు 70 మంది దాకా పోటీలో ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఇక్కడ మనం 7 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం ఓటింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రధానంగా ప్రయారిటీస్ని ఖచ్చితంగా న్యూమరిక్ నెంబర్లో మాత్రమే ఇవ్వాలి, న్యూమరిక్ సంఖ్య, ఆ సంఖ్యలో మాత్రమే ఇవ్వాలి. అది ఎలాగంటే, నాకు సో అండ్ సో ఎక్స్ పర్సన్కి 7th నెంబర్ పైన వ్యక్తికి నా ఫస్ట్ ప్రయారిటీ ఓట్ వేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇక్కడ 1 అనే సంఖ్యని ఇచ్చాను, ఇక్కడ న్యూమరిక్ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు వేరే వ్యక్తులు నచ్చినట్టయితే కనుక ఫర్దర్గా నేను నెంబరింగ్ 2, ఇంకో థర్డ్ వ్యక్తి నచ్చితే 3 అలా ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఒకే వ్యక్తి నచ్చాడు, ఒకటే ఓటు ఇవ్వాలనుకుంటే కనుక నేను ఈ 7th నెంబర్ వ్యక్తికి లేదా వేరే వ్యక్తులకి ఆ ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఓన్లీ 1 చేసి వదిలేయడం జరుగుతుంది. దట్ ఈస్ వ్యాలిడ్ ఓటు, ఆ ఓటు చెల్లుతుంది. లేదు నాకు ఈ వ్యక్తి విపరీతంగా నచ్చాడని చెప్పేసి నేను 1 తర్వాత 2, 3, 4, 5 పెట్టుకుంటా పోతా అంటే నా ఓట్ ఇన్వాలిడ్ అవుతుంది. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఆ పల్లె ప్రాంతానికి ప్రయాణం చేసి ప్రయాసపడి వెళ్ళి అంత ఇష్టంతో నేను ఓటు వేసాను, స్టిల్ నా ఓటు చెల్లదు, నేను పడిన ప్రయాసంతా వృధా అయిపోతుంది. కాబట్టి న్యూమరిక్ సంఖ్య, అది కూడా ఒకరికి ఒకే ప్రాధాన్యత, ఒకే ఓటు ఇవ్వాలి, ఒకే ప్రాధాన్యత ఓటుని ఇవ్వాలి మనం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నాకు సెకండ్ ప్రయారిటీ సమ్ ఎక్స్ పర్సన్కి ఇవ్వాలనిపించింది, 5th నెంబర్ పైన వ్యక్తికి నా సెకండ్ ప్రయారిటీ అనుకున్నాను, సో 5th దగ్గర సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. సమ్ ఎక్స్ పర్సన్కి వేరే వాళ్ళకి వరకు నేను నా థర్డ్ ప్రాధాన్యత ఓటు ఇవ్వాలనుకున్నాను, థర్డ్ ఇచ్చాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ క్రమబద్ధంగా ఓటు ఇవ్వడం ఏదైతే ఉందో ఆ క్రమ సంఖ్యను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, సీరియల్ నెంబర్స్ని. నాకు 1 ఇతను నచ్చాడు, 2 ఎవరు నచ్చలేదని చెప్పేసి నేను ఈ 2వ నెంబర్ని మిస్ చేసి డైరెక్ట్ థర్డ్ ప్రయారిటీ ఇవ్వడము, థర్డ్ తర్వాత 4th, 5th, 6th ఇట్లా 70 వరకు ఇచ్చినా కానీ నా ఓటు చెల్లదు. లేదు సెకండ్ ఇచ్చాను థర్డ్ మర్చిపోయాను, థర్డ్ వదిలేసాను, 4th, 5th, 6th ఇట్లా నెంబర్స్, ఇట్లా ఒక నెంబర్ వదిలేసి నేను ఎన్ని ఓట్లు వేసినా కానీ నా ఓటు చెల్లదు. ఓన్లీ సంఖ్యను మాత్రమే ఇవ్వాలి, క్రమబద్ధంగా ఇవ్వాలి. 1వ నెంబర్ మాత్రమే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వదిలేయచ్చు, లేదా సెకండ్ ప్రాధాన్యత ఇచ్చి వదిలేయచ్చు, ఇంటికెక్కడ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలంటే అంతవరకు ప్రాధాన్యత ఇచ్చి వదిలేయచ్చు మనం. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మేజర్గా ప్రాధాన్యత ఓటు ఎప్పుడు కూడా న్యూమరిక్లోనే ఉన్నామని చెప్పినట్టు, ఇలా 1 అని కానీ, తెలుగులో 1 అని కానీ, 1, 2, 3 చెప్పుకున్నట్టుగా కేవలం న్యూమరిక్ సంఖ్యను మాత్రమే వాడాలి. లేదు ఇలా 1 లేదా 1 లేదా ఈ రోమన్ అంకెలు 1, 2, 3 ఈ రోమన్ నెంబర్స్ వేసినా కానీ మన ఓటు చెల్లదు. ఇంకోటి మనం చెప్పడం మర్చిపోయాం, ఒకే వ్యక్తికి అనేక ప్రాధాన్యతలు నాకు విపరీతంగా నచ్చాడని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6 ఇలా ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఈ విధంగా మనం ఓటింగ్ చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బ్యాలెట్ పేపర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే ముందే మీ దృష్టిలో పెట్టుకోండి ఏ వ్యక్తులకైతే ఎన్ని ప్రాధాన్యత మీరు ఇవ్వాలనుకుంటున్నారో 1, 2, 5, 10 ఎన్ని ప్రాధాన్యత అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అన్ని ప్రాధాన్యత ముందులో ఆ బ్యాలెట్లో వాళ్ళ సంఖ్యను గుర్తుపెట్టుకుంటే కనుక ఫస్ట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మీ మిగతా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, సులభంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ విధానం గురించి ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన ఈ పట్టిక చూస్తే మీరు కొంచెం బేజారెత్తిపోతుండొచ్చు. ఏముండదు దాంట్లో, దాన్ని సరళీకరించి సులభంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సులభంగా కూడా అర్థమైంది ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆ ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుంది, ఎలిమినేషన్ ఎలా ఉంటుంది, గెలుపొందే అభ్యర్థిని ఏ రకంగా ప్రకటిస్తారనే విషయాన్ని మనం ఇక్కడ సులభతరం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం. గ్రాఫ్ చూసి మీరేం టేబుల్ చూసి భయపడద్దు. ఇక్కడ చూసుకుంటే మనం ఓటింగ్ ప్రక్రియలో చూసుకున్నట్టుగానే ఎగ్జాంపుల్ మనం ఒక 7, 7 అభ్యర్థుల్ని ఇక్కడ తీసుకుంటున్నాం మనం ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పేర్లు ఉంటాయి మీకు 1, 2, 3, 4, 7 అభ్యర్థులు ఉన్నారు మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే టోటల్ పోలైన ఓట్లు ఇక్కడ టోటల్ కనిపిస్తుంది కదా, ఈ టోటల్ 1,00,000 ఓట్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ పోలైన ఓట్లలో మనం చెప్పినట్టుగా అవగాహన లేకుండా ఓటింగ్ సరిగా చేయనట్టయితే మనం ఓట్లు ఇన్వాలిడ్ అయితే అని చెప్పుకోవడం జరిగింది. సో ఒక 10,000 ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం వల్ల ఇక్కడ మనకు వ్యాలిడ్ ఓట్లు 90,000 మాత్రమే మిగిలాయి మనకి ఇక్కడ. ఓకేనా, 1,00,000 ఓట్లు పోలయ్యే టోటల్, దాంట్లో మనకి 90,000 ఓట్స్ మనకు వ్యాలిడ్గా ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ మిగతా మన సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లా కాకుండా అక్కడ ఏంటంటే 1,00,000 ఓట్లు పోలైతే మిగతా అందరూ ఒక 60-70,000 ఓట్లు తీసుకున్నా కానీ 30,000 ఓట్లు 30,000 ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చిన 20,000 ఓట్లు వచ్చే అతనే మెజారిటీ అయితే మన సాధారణ ఎన్నికల్లో మనం విజేతగా ప్రకటించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అది అలా కాదు, మనం ఇక్కడ ఎలిమినేటర్ని ఎగ్జాస్టెడ్ ఓట్స్ అని దాంట్లోంచి వ్యాలిడ్ ఓట్స్ కలుపుకుంటూ మనం 1, 2, 3 మొదటి రౌండ్లో కనుక మనకు విజేత తేలేకపోతే రెండో రౌండ్కి వెళ్ళడం, రెండో రౌండ్లో కూడా తేలేకపోతే థర్డ్ రౌండ్కి వెళ్ళడం ఇలా జరుగుతుంది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక ఫార్ములా ఇచ్చారు, విజేత కోటా అంటే విజేతకు కావాల్సిన మినిమం ఓట్లు. ఈ మినిమం ఓట్లు ఎలా చేస్తారంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ మనం ఇక్కడ తీసుకుంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 90,000 ఉన్నాయి మనకి. సీట్స్ అంటే ఒక కాన్స్టిట్యున్సీలో గెలుపొందే అభ్యర్థుల సంఖ్య, ఎంతమంది గెలుపొందుతారు, ఒక కాన్స్టిట్యున్సీకి ఒకరే గెలుపొందుతారు కాబట్టి ఇది జనరల్గా ఒకటి ఉంటుంది మనకి, అది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఓకేనా, ప్లస్ టోటల్ ప్లస్ 1 ఈ మినిమం ఎలిజిబుల్ నెంబర్ని ఎవరైతే సెక్యూర్ చేసుకుంటారో ఏ దశలో అయినా వాళ్ళని మనం విజేతగా ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని పదాలు మనం చూసుకుంటాం, ఎలిమినేటర్ అని చూసుకుంటాం, ప్రతి రౌండ్లో ఒక ఎలిమినేటర్ ఉంటారు. సో ఎలిమినేటర్ అంటే ఏంటి, ప్లస్ ఎగ్జాస్టెడ్ ఓట్స్ అంటే ఏంటి, వ్యాలిడ్ ఓట్స్ అంటే. ఎలిమినేటర్ అంటే మనం టోటల్ 70 ఉంటే ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వచ్చాయో, అతి తక్కువ ఓట్లు వచ్చాయో అతన్ని మనం ఎలిమినేటర్గా చూసుకుంటాం. ఇక్కడ 7 ఉన్నారు కాబట్టి మనకి వీళ్ళలో ఈ 7 ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో దీన్ని మనం మెయిన్ ట్రే అనడం జరుగుతుంది, లేదా మెయిన్ పార్సల్ అని పిలవడం జరుగుతుంది. ఈ మెయిన్ పార్సల్ లేదా మెయిన్ ఫస్ట్ రౌండ్లో ఈ రకంగా మన ఓట్లు వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే అందరికంటే తక్కువ, అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఈ సెకండ్ సీరియల్ నెంబర్పై ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. సో మనం ఎలిమినేటర్ ఏదైతే అనుకున్నామో అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని మనం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రధాన రౌండ్లో రౌండ్ నెంబర్ 1 ఆర్ మెయిన్ పార్సల్ అని మనం అనుకుంటున్నాం. దీంట్లో ఈ సెకండ్ సీరియల్ నెంబర్పై ఉన్న వ్యక్తికి 6,000 ఓట్లు వచ్చాయి కాబట్టి మనం ఇతన్ని ఎలిమినేట్ చేద్దాం. ఎలిమినేట్ చేయడానికి ముందు ఏం చేస్తామంటే మనకు మినిమం ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే మనకు కావాల్సిన ఓట్లని 45,001 ఓట్స్ అంటే 50% ఓట్లకి ఒక ఓటు ఎక్కువ ఉండాలి. ఈ వ్యాలిడ్ ఓట్లలో 90,000 ఓట్స్ ఏవైతున్నాయో దాంట్లో ఎగ్జాక్ట్గా 50% ఓట్లకి ఒక ఓటు కలుపుకుంటే దాన్ని మనం మినిమం సెక్యూర్డ్ ఓట్స్ లేదా మినిమం ఎలిజిబిలిటీ ఓట్స్ టు విన్, అది మనం ఇక్కడ చూసుకున్నాం. 45,000 ఓట్ ప్లస్ 1 45,000 ఒక 45,001 ఓటు ఎవరికైతే వస్తుందో వాళ్ళని మనం విజేతగా గుర్తించవచ్చు. సో ఈ మెయిన్ పార్సిల్లో లేదా ఫస్ట్ రౌండ్లో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి మనం మొదటి రౌండ్లో ఎవరిని కూడా మనం విజేతగా తేల్చలేం కాబట్టి అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ సెకండ్ ప్రాధాన్యత ఉన్న వ్యక్తి తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఇతన్ని మనం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే సెకండ్ రౌండ్కి ఎలా వెళ్తాం మనం, సెకండ్ రౌండ్లో ఓటింగ్ ఎలా ఇస్తాం మనం అనే విషయాన్ని మనం ప్రధానంగా చర్చించుకుందాం. ఈ ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి మనం చూడొచ్చు ఇక్కడ 6000 ఓట్లు వచ్చాయి ఇతనికి. సో ఇతనికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసిన తర్వాతకి వీళ్ళు మిగతా అభ్యర్థులకి ఎవరికైనా సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఇవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాస్టెడ్ ఓట్స్ అని రాసుకున్నాం కదా, వాటిని ఎగ్జాస్టెడ్ ఓట్స్ అంటాం. ఈ ఎగ్జాస్టెడ్ ఓట్స్ కింద తీసేస్తాం. ఈ 6000 ఓట్లలో ఈ 7గురికి ఇవ్వకుండా కానీ, లేదంటే కొంతమంది ఓన్లీ ఈ అభ్యర్థికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఇచ్చి మిగతా వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఓన్లీ ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఇవ్వడం, అట్లాంటి ఓట్లను తీసేసి ఇతనికి చూసుకుంటే ఒక 1000 ఓట్స్ ఎగ్జాస్టెడ్ ఓట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ అని చెప్పలేము, ఎగ్జాస్టెడ్ ఓట్స్ ఉన్నాయి. దీన్ని తీసేసి మిగతా 5000 ఓట్స్ ఈ అభ్యర్థులకు ఏవైతే మిగతా అభ్యర్థులకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చారో ఆ రెండవ ప్రాధాన్యత ఓట్ని మనం ఇక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది. ఆ రెండవ ప్రాధాన్యత ఓటు చూసుకుంటే ఎవరెవరికి ఎన్ని వచ్చాయో చూసుకుందాం. ఫస్ట్ 500, సెకండ్ 1200, 300, 500, 1000, 1500 ఈ రకంగా మనకి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి మనకి. సో ఈ ఫస్ట్ ప్రాధాన్యత ఓటుకి ఈ సెకండ్ ప్రాధాన్యత ఓట్లని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్కి సెకండ్ ప్రాధాన్యత ఓట్లను కలిపి టోటల్ చేసుకుంటాం. ఇప్పుడు టోటల్ చూసుకుంటే 25000 ప్లస్ 1500 26500 వచ్చాయి. మిగతా వాళ్ళకి చూసుకుంటే ఇతను 20000 ప్లస్ 1000, 10000 ప్లస్ 500 10500 ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఈ మ్యాజిక్ ఫిగర్ ఎవరు మీట్ అవ్వట్లేదు కాబట్టి మనం మళ్ళీ ఏం చేస్తాం, దీంట్లో ఎవరికైతే లీస్ట్ నెంబర్ వస్తుందో, ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో సెకండ్ ప్రాధాన్యత కలిపిన తర్వాత కూడా వాళ్ళని మనం ఎలిమినేటర్గా చూడడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే మనం ఇక్కడ మీరు చూడొచ్చు లీస్ట్ తక్కువ ఓట్లు సెక్యూర్ చేసుకుంది ఈ ఫస్ట్ సీరియల్ నెంబర్పై ఉన్న వ్యక్తి. అతనికి ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు ప్లస్ సబ్ పార్సిల్ 1 అనుకుంటాం మనం దీన్ని. ఈ సబ్ పార్సిల్ 1 కలుపుకున్న తర్వాత కూడా 9500 ఓట్స్ మాత్రమే వచ్చాయి. సో ఇతన్ని ఎలిమినేటర్గా తీసుకొని మనం థర్డ్ రౌండ్కి వెళ్తాం. అయితే ఇతనికి వచ్చిన 9500 ఓట్ల నుంచి మిగతా అభ్యర్థులకి మూడవ ప్రాధాన్యత ఓట్లు ఎంతమంది ఇచ్చారని మనం చూసుకుందాం. ఎగ్జాస్టెడ్ ఓట్స్ అనేవి ఫస్ట్ చూసుకోవాలి మనం. దీంట్లో వీళ్ళెవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా లేదా 1-2 ప్రాధాన్యత మాత్రమే ఇచ్చి వదిలేసిన వాళ్ళు 1500 ఉన్నారు. సో ఈ 1500 ఏవైతున్నాయో దాన్ని ఎగ్జాస్టెడ్ ఓట్స్గా మనం లెక్కేసుకుంటాం. మిగిలిన ఓట్లు వ్యాలిడ్, ఇక్కడ వ్యాలిడ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, 8000 ఉన్నాయి మనకి. ఈ వ్యాలిడ్ ఓట్లని మళ్ళీ థర్డ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి ఎన్ని ఇచ్చారో మనం చూసుకుందాం. ఇక్కడ కొన్ని విషయాలు గమనించండి మీరు. ఇక్కడ ఫస్ట్ మెయిన్ పార్సిల్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు ఈ కాలం మనకి, ఫస్ట్ సబ్ పార్సిల్ అంటేనేమో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు. ఇప్పుడు మనం ఒక ఎలిమినేటర్ చూసుకున్నాం కదా, ఎలిమినేటర్ని తీసేస్తే కనుక ఎగ్జాస్టెడ్ ఓట్స్ పోను 5000 ఉన్నాయి. అదే థర్డ్ ఎలిమినేటర్కి వస్తే ఇతనికి సెకండ్ ప్రాధాన్యత, థర్డ్ ప్రాధాన్యతతో పాటు ఇతనికి థర్డ్ ప్రాధాన్యత ఉన్న దాంట్లో మిగతా వాళ్ళకి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఉండొచ్చు. ఇక్కడ ఫోర్త్ ఎలిమినేటర్కి వస్తే కనుక ఫోర్త్ ఎలిమినేటర్ దగ్గర అతనికి ఫోర్త్ ప్రాధాన్యత ఉండి మిగతా వాళ్ళకి సెకండ్ థర్డ్ ఉంటుండొచ్చు. కాబట్టి సెకండ్ థర్డ్ మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫిఫ్త్ వరకు వస్తే కనుక ఫిఫ్త్ కాకుండా ఇక్కడ తనకి ఫిఫ్త్ ప్రాధాన్యత లేదా ఫస్ట్ ప్రాధాన్యత ఉండి మిగతా వాళ్ళకి సెకండ్, మిగతా వాళ్ళకి థర్డ్ ఇట్లా ఉండొచ్చు. అవన్నీ కూడా మనం ఈచ్ రౌండ్లో యాడ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ వచ్చినవేమో ఈ రెడ్ కలర్లో ఉన్నాయి ఈ పర్టికులర్ సబ్ పార్సల్కి సంబంధించిన ఓట్లు, ఈ బ్లూ కలర్లో ఉన్నాయి మెయిన్ పార్సల్కి ఈ సబ్ పార్సల్ యాడ్ చేసినవి. ఇక్కడికి వచ్చినట్టయితే మెయిన్ పార్సల్కి ఈ పార్సల్ యాడ్ చేసుకొని టోటల్ చేసుకొని బ్లూ కలర్లో వేసుకోవడం మీరు గమనించాలి. ఈ రకంగా చూసుకుంటే ఇతనికి 2000, 1000, 1500, 1500, 2000 ఈ రకంగా మిగతా అభ్యర్థులకి మూడవ ప్రాధాన్యత ఓట్లు ఇవ్వడం జరిగింది. ఈ మూడవ ప్రాధాన్యత ఓట్లు కలుపుకున్న తర్వాత ఎవరెవరికి ఉన్నాయి, 28500, 22000, 12000, 11800 అండ్ 13200. సో ఇక్కడ కూడా ఎవరు మనకి ఈ ఎలిజిబుల్ ఫిగర్ని మ్యాచ్ చేయట్లేదు కాబట్టి మనం ఇదే పద్ధతిలో సబ్ పార్సిల్ 3కి వెళ్తాం, థర్డ్ రౌండ్కి వెళ్తాం. ఈ రకం ఇక్కడ చూసుకొని సేమ్ టోటల్ నెంబర్ చేసుకొని ఇక్కడ కూడా ఎవరు మనం హైయెస్ట్ నెంబర్ చూసుకుంటే 30500 ఉంది, సెకండ్ హైయెస్ట్ చూసుకుంటే 26000 ఉంది. స్టిల్ మనకు కావాల్సిన 50% ప్లస్ 1 45000 ఒక ఓటు ఇంకా ఎవరికి రాలేదు. కాబట్టి మనం ఫోర్త్ రౌండ్కి వెళ్తాం, 34500. ఇంకా రాలేదు మనకి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ చూసుకుంటే. ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్కి వచ్చాం మనం. ఇక్కడ ఎలిమినేటర్ నుంచి వ్యాలిడ్ ఎగ్జాస్ట్ డౌట్లు తీసేసి వ్యాలిడ్ డౌట్లు ఫిఫ్త్ రౌండ్లో 5వ ప్రాధాన్యత ఎంతమంది వేశారో మనం చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 6th ప్రాధాన్యత ఓటు ఇక్కడ చూసుకుంటే 27,000 ఉన్నాయి. ఇక్కడ ఇతను లీడింగ్లో ఉన్నాడు 7th అతను. స్టిల్ ఇక్కడ వచ్చేవారికి 5th ప్రాధాన్యత ఓట్లకి ఇతనికి 18,100 వచ్చాయి. ఇక్కడ ఇతనికి మాత్రం కేవలం 3,000 మాత్రమే వచ్చాయి. సో టోటల్ ఓట్లు కలుపుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రాధాన్యత వరకు ఈ 6th నెంబర్ వ్యక్తికి 45,100 వచ్చాయి. మనకు కావాల్సింది ఎంత? 45,001. సో ఇతను మ్యాజిక్ ఫిగర్ని మీట్ అయ్యాడు కాబట్టి ఈ దశలో ఈ 6th నెంబర్ అభ్యర్థిని మనం విజేతగా ప్రకటిస్తాం. ఈ ఇప్పటివరకు నీళ్ళు వచ్చిన ఈ 7th సీరియల్ నెంబర్ వ్యక్తి ఇతనికి కేవలం ఈ ప్రయారిటీలో చాలా వెనుకంజలో ఉన్నాడు కాబట్టి 37,500 ఓట్స్ మాత్రమే వచ్చాయి టోటల్గా ఇతనికి. సో ఈరోజు ఇప్పుడు మన విజేత ఎవరు? ఈ 6th ప్రాధాన్యత 6th సీరియల్ నెంబర్పై ఉన్న ఈ వ్యక్తిని ఎన్నికల సంఘం ఫైనల్గా విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ అండి. మనం చూసుకున్నాం, మెయిన్ రౌండ్ చూసుకుంటాం. మెయిన్ రౌండ్లో ఎవరికైతే మ్యాజిక్ నెంబర్ రాకపోతే సెకండ్ రౌండ్కి వస్తాం. దాంట్లో ఇతనికి వచ్చిన ఓట్లలో ఎగ్జాస్టెడ్ ఓట్లు తీసి మిగతా ఈ 2వ ప్రాధాన్యత ఓట్లను క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ కూడా రాకపోతే 3rd ప్రాధాన్యతకి వెళ్తాం. అక్కడ ఈ 2nd ఎలిమినేటర్ ఎవరైతే ఉన్నారో అతను ఎగ్జాస్టెడ్ ఓట్లు తీసేసి మిగతా ఓట్లు వీళ్ళకి పంచితే కనుక ఈ ప్రాధాన్యతలో ఎవరికైనా ఇచ్చి అవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైతే మ్యాజిక్ ఫిగర్ అవుతుందో అది ఇక్కడ కావచ్చు, పార్సల్ సబ్ పార్సల్ 1లో కావచ్చు, సబ్ పార్సల్ 2లో కావచ్చు, సబ్ పార్సల్ 3లో కావచ్చు, ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. సో ఎక్కడైతే ఈ ఫిగర్ మీట్ అవుతుందో 45,001 ఓటు 45,001 ఈ ఓటు ఎక్కడైతే వస్తుందో మనకు మినిమం అక్కడ మనం విజేతను ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మీరు మొదటి ప్రాధాన్యత వేసి 2nd ప్రాధాన్యత మర్చిపోయినా 3rd 4th ప్రాధాన్యత మర్చిపోయినా చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తి 1st 2nd 3rd ఇట్లా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వండి. ఒకే ప్రాధాన్యత ఇచ్చి వదిలేయకండి. లేదు ఒకే ప్రాధాన్యత ఇచ్చాను నేను, కొన్నిసార్లు ఒకే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యతలు వచ్చి మిగతా రౌండ్లో వెనుకంజలో ఉంటుండొచ్చు. కాబట్టి వీలైనన్ని ప్రాధాన్యతలు వాడుకోండి. ఈ రకంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మనకు ఉంటుంది. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పెషల్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతను ప్రకటించడం అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విషయాలు తెలుసుకొని ఈ జాగ్రత్తలు పాటించి వీటిపై అవగాహన పెంచుకుంటే మనకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఈ పద్ధతిని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ కాలం ఏంటంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఉన్న అభ్యర్థులందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఎంతమంది వేశారో దాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం. దాన్నే రౌండ్ నెంబర్ 1 లేదా మెయిన్ రౌండ్ లేదా మెయిన్ పార్సల్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఓట్లుగా మనం పరిగణించాలి. సో పట్టభద్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే చదువుకున్న వాళ్ళం మద్యం డబ్బుకు లోబడకుండా ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప మన ఓటు హక్కుని వినియోగించుకొని సరైన అభ్యర్థికి ఎవరైతే మనకు మేలు చేస్తారనుకుంటున్నామో, ఎవరైతే ప్రభుత్వం చేసే ఆగడాలపై పోరాడగలుగుతారనుకుంటామో వాళ్ళకి ఖచ్చితంగా ఓటు చేయండి. సో ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఓటింగ్ విధానం ఎలా ఓటు చేయాలో తెలుసుకున్నాం. ఓటు చేసిన తర్వాత కౌంటింగ్ విధానం, ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాలపై అవగాహన పెంచుకొని వీలైనంత మంది ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప ఖచ్చితంగా ఓటు చేయండి. మీకు ఎవరైతే మేలు చేస్తారనిపిస్తుందో, ఎవరైతే మంచి వ్యక్తి ప్రజల తరఫున పోరాడగలుగుతారని మీరు అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఓటు చేయడం. చూశారు కదా, ఎక్కడైనా ప్రాధాన్యత ఏ ప్రాధాన్యతలో కానీ గెలుపోవటములు నిర్ణయించబడవచ్చు. కాబట్టి మీకు ఎంతమందిని అయితే అనుకుంటారో, మీకు ఎంతమంది అయితే నచ్చుతారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఓట్లు ఇచ్చి ఎన్నికలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.